नमस्ते अंडी, नेनु नवीन। इवाल्टि वीडियोलो मनमु स्नैक् अलगे साइड डिश रेसिपी अयिन पनीर 65 ए विधंगा तयारु चेसुकोवालो तेलुसुकुंदामु। इलांटि मरिन्नि रेसिपीस कोसम तेलुगिंटि वंटलु तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि। दीनि कोसम मुंदुगा ओक मिक्सी बौल तीसुकोंडि। अंदुलोकि ओक 3 टेबल स्पून्ल वरकु मैदा पिंडि, अलागे ओक 3 टेबल स्पून्ल वरकु कॉर्न फ्लोर तीसुकोवालि। रेंडु कूडा मनमु ईक्वल रेशियोलो तीसुकोवालि। इला तीसुकुन्न तर्वात తగినంత salt వేసుకోండి, మీ టేస్ట్ కి సరిపడినట్టు అడ్జస్ట్ చేసుకోవాలి। అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోండి। ఇలా వేసిన తర్వాత ఇందులోకి మనము చిటికెడి పసుపు వేసుకోండి, అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాము। ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేస్తానండి। ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసండి। ఒకసారి స్పూన్ తో మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని మనకి కన్సిస్టెన్సీ అనేది చూసుకొని కలుపుకోండి। ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి। సో మనం ఇప్పుడు పన్నీర్ ముక్కలను వేసుకుందాము। ఈ సైజ్ లో కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది। సో ఇప్పుడు వీటన్నిటికి ఈ మసాలా పట్టేలాగా మనం చేతితో బాగా కలిపేసుకోవాలండి। ఇలా కలిపేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఫ్రిజ్ లో పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత మనం వేయించుకోవడానికి తగినంత నూనె వేడి చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోండి। వీటిని మనము మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం మధ్య మధ్యలో రెండు వైపులా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇది స్నాక్ రెసిపీగా తీసుకోవచ్చు, అలాగే మనం పప్పు సాంబార్ రసం లాంటివి పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్ గా కూడా చేసుకోవచ్చు। పిల్లలకి స్నాక్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక అవైలబుల్ ఉంటే। సో ఇలాగా మనము మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, ఈవెన్ గా ఇక్కడ కూడా మాడిపోకుండా। సో మనము ఇలా కలుపుకుంటూ వేయించుకుందాము। ఇవైతే రెడీ అయిపోయినండి। ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకుందాము। ఇవి వేడి వేడిగా తింటేనే టేస్టీగా ఉంటాయి। మీకు కావాలి అంటే గనుక, స్నాక్ గా తీసుకోవాలి అంటే గనుక వీటితో మనము టమాటా సాస్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి। ఇలాగ ఒక ప్లేట్ లోకి తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకుని ఇలాగ వేసుకుంటే చిటపటలాడిపోతుంది। సో ఇప్పుడు దీని పై నుంచి వేసేసుకోవడమే, చాలా ఈజీగా టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ 65 అనేది రెడీ అయిపోయింది। మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా మీకు కూడా ట్రై చేయండి।